ఐదు రోజుల్లో ఫేస్ కలకలలాడిపోయే చిట్కని చెప్తాను వినండి. మొదటగా బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో కొంచెం రైస్ తీసుకోవాలన్నమాట. రైస్ తీసుకొని అందులో నీళ్ళు పోసి రోజు రాత్రి అంతా అంటే 24 గంటల పాటు దాన్ని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళు బియ్యం వేరు వేరు చేసుకోవాలన్నమాట. చూసారా ఏ విధంగా నానిందో, అది వేరే గిన్నెలోకి అన్నమాట తీసుకోవాలి ఆ నీళ్ళు. ఆ విధంగా సపరేట్ చేయాలి ఆ నీళ్ళు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని సైడ్ని పెట్టి మనం ఈ నీళ్ళతోనే ఇప్పుడు మనం రెమెడీ తయారు చేస్తాం అన్నమాట. ఇది ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అందరికి వీలైంది చూడండి. ఫస్ట్గా కార్న్ స్టార్చ్ కొంచెం ఆ బియ్యం నానపెట్టిన నీటిలో కలపాలన్నమాట. 1.5 స్పూన్ తీసుకోవాలి, గమనించండి. ఇంకెక్కువ తీసుకోవద్దు. 1.5 స్పూన్ కార్న్ స్కాచ్ తీసుకోవాలి. తర్వాత మీరు చూడండి, ఇది బాగా కలుపుకోవాలి. బాగా నీటిలో కలిసిపోవాలన్నమాట. అది బాగా కలిసిన తర్వాత మీకు మిల్క్ పౌడర్ కూడా కొంచెం తీసుకోవాలి. అర్థమైందా? చూసారా, మిల్క్ పౌడర్ కూడా 1.5 స్పూనే తీసుకోవాలి. 1.5 స్పూన్ తీసుకొని అది కూడా నీట్గా కలపాలన్నమాట. అందులోనే బాగా కలిపి చూసారా, వండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకుంటేనే మన ఫేస్ స్క్రబ్ చేసినప్పుడు ఆ స్క్రబ్బింగ్లో మనకి తగలకుండా ఉంటుంది. అది పిండి సరిగ్గా కలవకపోతే మనకి తగులుతూ ఉంటుంది. ఆ తర్వాత డవ్ సోప్ ఇక్కడ వినండి, గమనించండి. ఓన్లీ డవ్ సోప్ మాత్రమే వాడాలి. ఆ డవ్ సోప్ చూసారా, అలా తురుముకోవాలి సన్నంగా. ఎందుకంటే డవ్ సోప్ మొక్క మొక్కలు వేసాం అనుకోండి కరగదు. అందుకే అలా తురుముకున్నాం అనుకో, ఆ నీటిలో వేగ కలిసిపోద్ది, కరిగిపోద్ది అన్నమాట. అందుకని జాగ్రత్తగా తురుముకొని పెద్ద గడ్డలు లేకుండా నీట్గా తురుముకోవాలి. ఆ తురిమింది ఎందుకంటే ఆ డవ్ సబ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డవ్ సబ్ మాత్రమే వాడాలన్నమాట. ఆ తర్వాత మీరు ఈ విటమిన్ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం నిమ్మకాయ కూడా కలుపుకోవాలన్నమాట. అవసరమైతే నిమ్మకాయ కావాల్సిన నిమ్మకాయ, ఈ విటమిన్ కావాల్సిన వాళ్ళు ఈ విటమిన్ వేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కలుపుకొని శుభ్రంగా మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత నీట్గా కడుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి.